ఫస్ట్ ఇయర్ నువ్వా? ఈడే కదా ఈ అబ్బాయి. ఆగు వాటర్. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం మన సల్మాన్ బ్రో దగ్గరికి అయితే వెళ్తున్నాము. మన సమీర్ బ్రోది వెహికల్ చాలా వీడియోస్లో అయితే చెప్పుంటాను మీకు అంతా. దీనికి ఇప్పుడైతే మన బ్రో అయితే ఆఫ్ రోడింగ్ టైర్స్ అయితే ఫిట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మన సల్మాన్ బ్రో అయితే అక్కడ ఉన్నాడంట, లైక్ బైక్ పనులు అవి అయితే చేపిస్తూ ఉన్నాడు వెహికల్ది. లైక్ తొందరలోనే అది మంచిగా అయితే రెడీ అయ్యి అయితే వస్తుంది, లైక్ కొత్త షోరూమ్ బండిలాగా. ఇప్పుడైతే మన బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనము. ఇప్పుడే మన సల్మాన్ బ్రోకి అయితే కాల్ చేశాను అనమాట. మన సల్మాన్ బ్రో లైక్ బొల్లేన్ దగ్గర అయితే ఉన్నాడంట, ఐ మీన్ బొల్లేన్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాడంట. వెహికల్ వర్క్స్ అయితే చేపిస్తున్నాడు, అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకా మనము. ఇక్కడే అనమాట షాప్. లైక్ మన సల్మాన్ బ్రో అయితే వచ్చేసాడు. ఏమైపోయింది వర్క్ అంతా? ఇంకా ఏంది బండి రెడీగా అయిపోద్దా? ఒక లెవెల్లో అయితే వచ్చేస్తుంది బండి. ఏమన్నా మాడిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? మాడిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? రిమ్ బెండ్ టై అదే స్ట్రైట్ ఉందో లేదా క్రాస్ ఉందో ఇలా అయితే చెక్ చేస్తారనమాట. దాన్ని అయితే తిప్పుతారు, తిప్పిన తర్వాత అది బెండ్ ఉందో లేదో చూస్తారనమాట. అయితే వెళ్తున్నాడు మనం ఇప్పుడు 390తో స్ట్రీట్ రేసింగ్ అన్నమాట. త్రీ 390 పవర్ ఈ సందుల్లో గందుల్లో సాల్వ్ పర్ఫెక్ట్. దీనికి హైవేనే అనమాట. బట్ అయినా మనం ఏంటంటే స్ట్రీట్స్లో కూడా ఒక రొంత వాడాలి కదా. సార్ సెల్ఫీ తీసుకుందాం, రెడీగా అయితే ఉన్నాడు. మీ టెన్షన్ అంతా ఫ్రీ అయితే చేసేస్తుంది అనమాట ఈ వెహికల్. మీ టెన్షన్ అంతా ఫ్రీ అయితే చేసేస్తుంది వెహికల్, అలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. అమ్మో బాబాయ్ ఆగిపోయింది, ఇదే భలే లేచింది వీలియా. నా పిల్లోడు భలే చూసాడు వీలీ చేసినప్పుడు. అయితే ఇప్పుడు పెన్న బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. లొకేషన్ చూస్తున్నారు కదా, ఆసమ్గా అయితే ఉంది అబ్బా లొకేషన్. వాటరు ఈవినింగ్ టైం కదా, సూపర్గా అయితే ఉంది. త్రీ నైంటీ 100 కార్నరింగ్. ఈ వెహికల్ని అయితే ఎంజాయ్ చేద్దామప్ప ఫస్ట్ ఈ కార్నరింగ్. లాంగ్ కార్నరింగ్. లాంగ్ కార్నరింగ్ అనమాట చేసేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తిప్పేసుకొని వీలీలు అయితే చేసేద్దాము. సూపరు. మనకి వీలీ చేసేటప్పుడు ఏంటంటే బ్రేకింగే మెయిన్, బ్రేక్ మీద నుంచి కాల్ తీస్తే ఇంకంతే అవుట్ అనమాట. వీలీ అంతా స్పాయిల్ అయిపోద్ది. చూస్తున్నారు కదా రియాక్షన్స్. అంతా వీలీ రియాక్షన్లే అబ్బా. ఏయ్
అదే నాకు ఈ బైక్ తో ఇష్టము. ఈ బైక్ ఉండే సైజ్ కి దీని ఇచ్చే పవర్ కి సంబంధమే ఉండదు, అటుండదు దీంట్లో పవర్. షాక్ అయితే అయిపోయారు అబ్బా వీలీ చేస్తే అందరా. సార్ చూస్తున్నారా ఇప్పుడు నా కాడ అన్నీ ఉన్నాయి ఓకేనా, ఏం ఎగ్జాస్ట్ లేదు ఏం లేదు, ఇప్పుడు నన్ను ఏం చేయలేరు మీరు. రాకెట్లా దూసుకుపోదాము. ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు పోతే ఏమొస్తుంది అని. ఇది అవునా తెలీదు వీలి. ఊరికే ఊరికే లేచేస్తుంది అది, ఊరికే ఇట్టా లేచేస్తుంది పైకి. ఏ కాలేజ్ యూనిఫామ్ అని అడగదామా? ఏ ఎక్స్క్యూజ్ మీ, ఏ కాలేజ్ యూనిఫామ్ ఇది? నారాయణనా? ఏం క్యాంపస్? ఇది ఐఐటి క్యాంపసా? ఫస్ట్ ఇయర్ నువ్వా? ఈడే కదా ఈ అబ్బాయి. ఆగు, నీ పేరేందా? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఏ గ్రూపా? ఎంపీసీయా? మనోజే కదా? మనోజే మాము. ఆహా ఇల్లే. ఊళ్ళల్లోనా? ఆగు పోదాం. ఏ నువ్వే నువ్వే